హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కందాటి కిచెన్ ఇవాళ మన వీడియోలో ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేసుకుంటున్నానండి మనము ఏ ఫెస్టివల్కైనా సరే ఫస్ట్ మనము ప్రసాదం అనేది ప్రిపేర్ చేస్తామండి ఈ పరిమాణము ఎప్పుడు చేసినా కూడా ఒకేలాగా చాలా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే ఈరోజు గురు పౌర్ణమి స్పెషల్గా ఈ ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి వీడియోలోకి వెళ్ళి ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము అందులోకి వన్ బై ఫోర్త్ కప్పు వరకు పసరిపప్పుని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసేసుకుందాము అలాగే ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్ వరకు రైస్ని తీసుకుంటున్నానండి నార్మల్ నార్మల్ సోనామాసరి రైస్ రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక ఇందులోకి టూ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ అండి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ రాణించుకుందాము చూసారు కదా రెండు విజిల్స్కి రైస్ అనేది చాలా మెత్తగా ఉడికిపోయిందండి ఎక్కడా అడగనేది కూడా పట్టలేదు ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఒక కప్పు వరకు బెల్లం తురుగుని యాడ్ చేసుకుందామండి అలాగే ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు బ్రౌన్ షుగర్ని యాడ్ చేసేసుకుందాము మీరు బ్రౌన్ షుగర్ ప్లేస్లో వైట్ షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చండి ఇలా బాగా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము రైస్ అనేది బాగా దగ్గర పడిపోయాక ఐదు ఇలాచీలని దంచుకొని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాము వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము కిస్మిస్ క్యాషూ అలాగే బాదం కొద్దిగా వెండి కొబ్బరి అన్నిటిని యాడ్ చేశాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎర్రగా అయ్యే వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించుకున్నటువంటి ప్రసాదంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని యాడ్ చేసేసుకుందాము అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు ప్రసాదం అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా చాలా సింపుల్గా మనము ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేసుకున్నాము ఇలా కనుక మీరు ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుంటే గుడిలో తిన్నంత కమ్మగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కందాటి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి